జూలై 16 మీ పుట్టినరోజా ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకిష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకల్లో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్టింగ్ ఖచ్చితంగా మీకుంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకోవాలంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. కత్రినా కైఫ్. ఈరోజు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జన్మదినం. కత్రినా కైఫ్ కెరియర్ తొలినాలలో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి తెలుగు సినిమాలు నటించిన ఆమె ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్గా ఎదిగింది. నమస్తే లండన్, పార్ట్నర్, వెల్కమ్, రేస్, న్యూయార్క్, జిందగీ నా మిలేగా దుబారా, ఏక్తా టైగర్ లాంటి చిత్రాలు ఆమెకు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టేటస్ని కట్టబెట్టాయి. హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించింది. జాతీయ, అంతర్జాతీయ ఫిలింఫేర్ అవార్డులను సాధించింది బ్రిటిష్ యువతి. పూర్తి పేరు కత్రినా కైఫ్ తుర్కోటి. 14 ఏళ్ల ప్రాయంలోనే హవాయిలో అందాల పోటీల్లో పాల్గొంది. గేమ్ షోలతో పాటు సల్మాన్ ఖాన్ నిర్వహించిన బీయింగ్ హ్యూమన్ కార్యక్రమంలో యాంకర్గా వ్యవహరించింది. వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్గా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో భూమ్ ఆమె తొలి బాలీవుడ్ చిత్రం. అమితాబ్ బచ్చన్తో కలిసి నటించింది. ఆ తర్వాత సర్కార్, ధూమ్3 చిత్రాల్లో నటించింది. మలయాళంలో బలరామ్ వర్సెస్ తారాదాస్లో సుప్రియ పాత్రలో కనిపించింది. తక్స్ ఆఫ్ హిందుస్థాన్, జీరో లాంటి చిత్రాల్లో సందడి చేసింది. హిందీలో విడుదలైన న్యూయార్క్ చిత్రంలో నటనకు గాను ఫిలింఫేర్ అవార్డునకు నామినేట్ అయింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ స్టైల్ దివా ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సహా మొత్తం 35 అవార్డులు ఆమె సొంతం. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటిగా గుర్తింపును పొందింది. అరుణ అసఫ్ అలీ. ఈరోజు సుదీర్ఘంగా సాగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో తనకే సొంతమైన ధీరత్వంలో చరిత్రకెక్కిన మహిళ అరుణ ఆసిఫ్ అలీ పుట్టినరోజు ఈరోజు. భారత మాతను పరాయి పాలకుల చెర నుంచి విడిపించేందుకు తమవంతు కృషి చేసిన మహిళామూర్తి. 1942లో గాంధీజీ జైలుకెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఆమె. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయరాలు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ క్రమంలో పలుమార్లు అరెస్ట్ అయ్యారు. జైల్లో ఖైదీల పట్ల జైలు సిబ్బంది ప్రవర్తన తీరుకు నిరసనగా బంద్లు చేపట్టారు. ఈ నిరసనల వల్ల తీహార్ జైల్లోని ఖైదీల పరిస్థితి మెరుగుపడింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్, అలాగే భారతరత్న అవార్డు గ్రహీత కూడా. జింజర్ రోజర్స్. హాలీవుడ్ స్వర్ణ యుగానికి చెందిన మేటి తార జింజర్ రోజర్స్ ఈరోజు జన్మించింది. నటిగా, గాయనిగా, డాన్సర్గా కొన్ని దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో కొనసాగుతూ ప్రేక్షకులను ఉరు తొలగించడం అంటే సామాన్య విషయం కాదు. అందుకే ఆమె అంత కీర్తి. అలనాటి ప్రేక్షకుల వెండితెర వేలుపుగా వెలుగు వెలిగిన ఆమె సంగీతాభిమానుల ఆరాధ్య దేవత. ఆనాటి యూత్ని డాన్సులతో ఊపేసిన చలాకీ రాణి. బహిరంగ వేదిక, రేడియో, టీవీ, సినిమా రంగం ఏదైనా రాణించి 20వ శతాబ్దంలోని అత్యంత ప్రాచుర్యం పొందింది ఆ అందాల భామ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు 9 ఏళ్లకే ఓ డాన్స్ పోటీలో గెలిచి ఆపై సొంతంగా ప్రదర్శనలు ఇచ్చేంత పేరు సంపాదించింది. సంగీత రూపకాలు, నాట్య ప్రదర్శనలు పాటలతో తీరిక లేకుండా ఊర్లు చుట్టబెట్టేసింది. దాంతో హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ వాళ్ళు భారీ రెమ్యునరేషన్తో అగ్రిమెంట్ కాగితాలు రెడీ చేయించి సంతకాలు పెట్టించేసుకున్నారు. అలా పార్టీ సెకండ్ స్ట్రీట్, స్వింగ్ టైమ్, టాప్ హ్యాట్, కిట్టీ ఫోలే,
హలో డాలీ లాంటి సినిమాలతో వలరించింది. ఉత్తమ నటిగా ఆస్కార్ కూడా అందుకుంది. హాలీవుడ్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటిగా ఎదిగింది. అమెరికా ఫిలిం ఇన్స్టిట్యూట్ రూపొందించిన 100 ఏళ్ళు 100 మంది మేధాతారుల జాబితాలో 14వ స్థానం పొందింది. ఈమె తన జీవిత కథ జింజర్ మై స్టోరీగా వెలువడింది. తన కెరియర్లో ఆమె అనేక పురస్కారాలు పొందిన హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అవార్డును సొంతం చేసుకుంది. టిఆర్ సుందరం మోర్రన్ థియేటర్స్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ. ఇది సేలంలో ఉండేది. ఈ సంస్థను స్థాపించిన టిఆర్ సుందరం పుట్టినరోజు ఈ రోజు. ఈ సంస్థ ద్వారా 1982 వరకు 150కు పైగా చిత్రాలను తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, సింహళం, ఆంగ్ల భాషలలో ఆయన నిర్మించారు. మోర్రన్ థియేటర్ స్టూడియోస్ అధినేత టిఆర్ సుందరం యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండేవారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ప్రతిభను అందరికంటే ముందుగా గుర్తించింది ఆయనే అని చెబుతారు. కరుణానిధి ఎప్పుడు సేలం వెళ్ళినా మోర్రన్ థియేటర్స్ ని తప్పక తిలకించేవారు. ప్రస్తుతం అది పెద్ద బంగ్లాగా మారిపోయింది. అయితేనే సుందరం పేరు చిరస్థాయిగా సినీ చరిత్రలో నిలిచిపోయింది. కార్టూనిస్ట్ శేఖర్ తన వ్యంగ్యం చిత్రాలతో రాజకీయాలకు భాషను చెప్పిన ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ ఈ రోజు జన్మించారు. చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం అభిరుచిగా పెట్టుకున్న ఆయనను చుట్టూ ఉన్న ఉద్యమ వాతావరణం ఉత్సాహపరిచింది. ఎంఏ పూర్తయిన తర్వాత పూర్తిగా చిత్రకళా రంగానికి శేఖర్ అంకితమయ్యారు. పత్రికలను వేదిక చేసుకుని తన భావాలకు రూపొనివ్వడం మొదలుపెట్టారు. ప్రజాశక్తి దినపత్రికలో కార్టూనిస్ట్ గా 1989లో తన ప్రస్థానం మొదలుపెట్టారు. కొంతకాలం ఇతర పత్రికల్లో పనిచేసి 1997లో రాజకీయ కార్టూనిస్ట్ గా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చేశారు. తుదిశ్వాస విడిచే వరకు సంస్థకు సేవలందించారు. 20 ఏళ్లలో దాదాపు 45,000 కార్టూన్లు ప్రచురించారు. ఆయన బొమ్మలు హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి అనుబంధ నవ్య వార్త పత్రికలో శేఖర్ ట్యూన్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో లైఫ్ లైన్ శీర్షికలు నిర్వహించారు. మృతి చెందడానికి కొద్ది రోజుల ముందే కాస్ట్ క్యాన్సర్ పుస్తకాన్ని తీసుకువచ్చారు. గిరి తెలంగాణ, బ్యాంకు బాబు, శేఖర్ టూన్స్, పారా హుషార్ తదితర కార్టూన్ పుస్తకాలు వెలువరించారు. బెల్జియంలో 1996లో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్ లో పాల్గొని ఉత్తమ కార్టూనిస్ట్ గా అవార్డుని అందుకున్నారు. హిందుస్థాన్ టైమ్స్ 1998లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని విజేతగా కూడా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఉత్తమ కార్టూనిస్ట్ పురస్కారంతో సత్కరించింది. అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. రాజకీయ కార్టూన్లు వేయడంలో ఆయన తనదైన శైలిని ప్రదర్శించారు. శేఖర్ కార్టూన్లో తెలుగుతనం ఉట్టిపడుతుంది. ధనరాజ్ పిల్లై ఈరోజు మరో ప్రముఖుడు భారత హాకీ జట్ మాజీ కెప్టెన్ ధనరాజ్ పిల్లై పుట్టినరోజు. ఆధునిక భారతీయ హాకీ జట్లో అతిపెద్ద స్టార్గా నిలిచిన పిల్లై తన 15 ఏళ్ల క్రీడా జీవితంలో అనేక అంతర్జాతీయ వేదికలపై ఒలింపిక్స్తో పాటు ప్రపంచ టోర్నీలు, ఛాంపియన్ ట్రోఫీలు, ఏషియన్ గేమ్స్లలో ఆడారు. మొత్తం 339 మ్యాచ్ల్లో 170 గోల్స్ సాధించి అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ గౌరవ పురస్కారానికి ఎంపికయ్యారు. జాతీయ జట్టు హాకీ టీమ్ కు విదేశీ కోచ్ ను నియమించడాన్ని ఎప్పుడు వ్యతిరేకించే పిల్లై స్వదేశంలో మంచి కోచ్లు ఇంకా బతికే ఉన్నారని చెప్తూ ఉంటారు. భారత హాకీ జట్టుకు విదేశీ కోచ్ అవసరం లేదని, వారి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. దేశంలో అత్యుత్తమ కోచింగ్ ఇచ్చే వ్యక్తులు ఇంకా చనిపోలేదని, తనలాంటి వాళ్లకు ఒక్క అవకాశం ఇస్తే ఏడాది తిరిగేలోపు మంచి ఫలితాలు రాబడతారని చెబుతూ ఉంటారు. కేవలం భారత కోచ్ మాత్రమే మన ఆటగాళ్లను అర్థం చేసుకుంటాడని పిల్లయ్య తెలిపాడు. జట్టులో 60%కి పైగా ఆటగాళ్లు విదేశీ కోచ్ భాష అర్థం చేసుకోలేరని, ఫలితాలపై దీని ప్రభావమే ఎక్కువ ఉంటుందని ఆయన వాదిస్తూ ఉంటారు. ఆయన 1999-2000 సంవత్సరానికి భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని అందుకున్నారు. 2000వ సంవత్సరంలో అతను పౌర పురస్కారం అయిన పద్మశ్రీని అందుకున్నాడు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వారందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదా ఇవాల్టి ప్రోగ్రామ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.